చిక్కామణి సెంటర్లో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యం ఆదేశాల ద్వారా మా మహిళలందరం కలిసి 14 ఏళ్ల పాప మీద జరిగిన ఆకృత్యాలకు నిరసనగా ఈ రోజు నిరసన కార్యక్రమం అనేది జరగడం చేస్తున్నామండి టీడీపీ నాయకులైన వినోద్ జైన్ గారు చేసిన అత్యంత భయంకరమైన విషయం పాపని ఎంతగానో 2 నెలల నుంచి భయపెడుతూ పాప ఎవ్వరికి చెప్పలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందండి దీన్ని మేము ఎంతగానో నిరసిస్తున్నాము ముఖ్యమంత్రి వర్యులైన జగన్ మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని గట్టిగా ఖండించడం జరిగింది త్వరలోనే వాళ్ళని శిక్షించాలని మహిళల తరపున నేను అందరం కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఏడో డివిజన్ కార్యకర్తలు उरी शिक्ष वे नी अंत वयसो चाप मनोरा वाप मीद आई चुना अगत्या दाखी सपोर्ट मन एमएलए गार गदे रामोहन राव गार बोंडा उमा गार वील मे खंडी वाल प्रभुत्पी वाल कीचक राजकी महिमी वाल प्रभुत् जगह एनो ఎన్నో నేరాలు వాళ్ళు కప్పిపుట్టడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వంలో అట్లా జరగకుండా మా నేతలందరూ ప్రయత్నం చేయడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు మన హోమ్ మంత్రి గారు ఒక మహిళలుగా ఎంతో మంది ముందుకు రావడం జరిగింది మహిళలకు పెద్దపీఠం వేసి ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది మహిళల్ని ఉద్దేశించి చేస్తున్న ఆయన ఈ మహిళా నేతగా ఆయన ఎంతగానో ముందుకు రావడం జరిగింది మహిళల్ని ఎంత గౌరవిస్తున్నారో కూడా మీరందరూ చూస్తున్నారు ఏదో మాట వరుసకి మీ ప్రభుత్వంలో మహిళలకు ఇంపార్టెన్స్ లేదు రక్షణ లేదు అని చెప్పడం తప్ప ఇది మాటల ప్రభుత్వం కాదండి చేతల ప్రభుత్వం దిశ చట్టం కూడా ఎంతో ఖండితంగా జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉండి ఎవరైనా చెప్తే 5 నిమిషాల్లో అక్కడ రావడం జరుగుతుంది అది మనం లైవ్లో కూడా ఎన్నోసార్లు చూడటం కూడా జరిగిందండి మన ముఖ్యమంత్రి గారు ఎంతగానో ఆలోచించి ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు దిశ చట్టం అనేది క్రియేట్ చేసి ప్రతి ఒక్కల ఫోన్లో పెట్టుకోవాలని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి మహిళల వల్ల సచివాలయం స్టాఫ్లో డబ్ల్యూబీసీ పోలీస్ వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళ వల్ల ప్రతి ఒక్క ఇంటికి వాలంటీర్ల ద్వారా ఎట్లా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేయడం కూడా జరుగుతుంది చిన్న పాప భయపడటం వల్ల ఇట్లా జరిగిందండి ఆ పాపను భయపెట్టిన 54 సంవత్సరాల ఆ వృద్ధుడు మరి మా ప్రభుత్వం ఏం చేస్తుందో త్వరగా శిక్షించాలని కోరుకుంటున్నాను।